ఉద్యోగ కార్మికులకు తీవ్రం నష్టం తెచ్చే నూతన పిఆర్సీని రద్దు చేసి పిఆర్సీ పై కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి కోనాల భీమారావు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షుడు బొద్దాని నాగరాజు డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల పిలుపులో భాగంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తణుకులో ఎన్టీఆర్ చౌక్ వద్ద 11వ పిఆర్సీ జీవో కాపీలను దగ్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కార్మికులకు వ్యతిరేకంగా కేవలం నష్టం కలిగించేటువంటి పద్ధతుల్లో ఇచ్చినటువంటి పిఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళనలో భాగంగా ఈరోజు తణుకు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నూతన పిఆర్సీ కాపీలు దగ్ధం చేయడం జరిగింది. ఇవాళ ఏదైతే నివేదికను పొంగలో తొక్కి ఐఏఎస్లతో ఇవాళ ఉద్యోగ కార్మికులకు నష్టం వచ్చేటువంటి పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ జీవో కార్డుల్ని ఈరోజు వాటిని నిరసిస్తూ నూతన పిఆర్సీని తక్షణమే రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఇవాళ జీవో కార్డుల్ని దగ్ధం చేయడం జరిగింది. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుల్ని ఇక్కడ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే వారిని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వాళ్ళ ఆనాడు పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే అసోస్ కమిటీ నివేదికలో ఏదైతే పొందుపరిచారో ఆ పద్ధతుల్లో ఉద్యోగ కార్మికులకి న్యాయం జరిగేటువంటి పద్ధతుల్లో వీళ్ళ పిఆర్సీని వీళ్ళ నూతన జీవోల్ని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యోగమైనటువంటి న్యాయమైనటువంటి కార్మికుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలి. లేకపోతే రానున్న కాలంలో సమ్మె పోరాటానికి సమాయత్తమవుతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.